ఇవాళ ఎంతో రుచికరమైన ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ అనుస్ కిచెన్కి స్వాగతం. కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ ఒక రోల్, క్యారెట్ ఒకటి, బంగాళదుంప ఒకటి, క్యాప్సికం ఒకటి, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 5, టమాటా 2, కొత్తిమీర, క్యాబేజీ 100 గ్రాములు, నూడిల్స్ మసాలా, ఉప్పు, కారం 2 eggs. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా మనం ఒక గిన్నెలో 1.5 లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అవి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి వాటర్లో. అప్పుడు నూడిల్స్ ఒక చుట్ట వేసుకోవాలి. మనం ఇక్కడ ఆయిల్ ఎందుకు వేస్తాము అంటే, ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంటాయి. నూడిల్స్ 2-3 పొంగులు వచ్చేదడికి ఉడికిపోతాయి. చూసారు కదండి ఇక్కడ ఎలా ఇది పొంగుతుందో. ఇలా ఒక 2-3 సార్లు పొంగేదటికి మనకి నూడిల్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదండి, జస్ట్ చేతితో మనం అలా అనుకుంటే చక్కగా విరిగిపోతున్నాయి. అంతేనండి, అవి ఉడికిపోయినాయి. ఉడికిపోయిన నూడిల్స్ని చిల్లుల గిన్నెలోకి తీసేసుకోవాలి. వాటర్ మొత్తం కిందన్న గిన్నెలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం కూల్ వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి నూడిల్స్ అన్నిటిని క్లీన్ చేసుకోవాలి. మనం కూల్ వాటర్ ఎందుకు పోయాలి అంటే, నూడిల్స్ జిగురు లేకుండా పొడి పడడానికి క్లీన్ చేసుకోవాలి మనం కూల్ వాటర్తో. మామూలు వాటర్తో కనుక క్లీన్ చేయకపోతే మొత్తం నూడిల్స్ అన్నీ అంటికిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకే మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మన నూడిల్స్ని పక్కన పెట్టేసి ఉంచేయాలి. దాంట్లో ఏమైనా కొంచెం నీరున్నా కూడా అవి కారిపోతాయి. మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యాబేజీ ముక్కలు అన్నిటినీ బాగా వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటినీ వేగనివ్వాలి. మనకి ముక్కలు త్వరగా మగ్గడానికి మనం బాండి మీద మూతను పెట్టుకుందాం. దానివల్ల త్వరగా ముక్కలు అనేవి మగ్గిపోతాయి. చూసారు కదండి, ముక్కలన్నీ మగ్గిపోయినాయి. అప్పుడు మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం. మనం ఇక్కడ టమాటాలు త్వరగా మగ్గడానికి కూడా మనం మూత పెట్టుకుందాం. దానివల్ల మనకి త్వరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా. చూసారు కదండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. సో దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం. ఇంకో స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ని పగల కొట్టి ఆయిల్ హీట్ ఎక్కగానే మనం వేసేసుకోవాలి ముక్కిట్లో. ఆ తర్వాత మనం గరిటతో ఎగ్ని కలుపుతూ ఉంటే చక్కగా ముక్కలు ముక్కలు కింద అయిపోతాయి. చక్కగా ఎగ్ అనేది ముక్కలు అయ్యేదడికి మనకి ఇక్కడ ఎగ్ అనేది వేగిపోతుంది. ఎగ్ వేగిపోగానే మనం ఇందాక పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి, వేగిన తర్వాత అవన్నీ మనం ఇక్కడ ఎగ్ దానిలో వేసేసుకుని చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. మనం ఇందాక ఉన్న మూగిల్లోనే ముక్కలు వేగిన తర్వాత కూడా వేయచ్చు. కాకపోతే అప్పుడు ఏమవుతుందంటే ముక్కకి ముక్కలన్నిటికీ ఎగ్ అంటుకుపోతుందండి. అంటుకుపోయి మనకి చక్క ఎగ్ అనేది చక్క ముక్క ముక్క కింద అండ్ మిగిలిన కూరగాయల కింద ఉండవు అనమాట. టేస్ట్ అంత బాగోదు, అందుకని విడిగా చేసుకోవాలి. వీటిని కొంచెం సేపు మనం వేగనివ్వాలి. అలాగా అన్నీ వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మనం ముందు ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం చప్పగా తినేటట్టు అయితే కనుక కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది.
ఒక టేబుల్ స్పూన్ నూడిల్స్ మసాలా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకుంచుకున్న నూడిల్స్ని వేసేసుకోవాలి. నూడిల్స్ ముక్కలు కలిసేటట్టు చక్కగా తిప్పుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం మీరు టేస్ట్ చూసుకుని సాల్ట్ కనుక ఏమైనా తక్కువైతే మీ రుచికి సరిపడి లైట్గా సాల్ట్ వేసుకోండి. అంతేనండి, నూడిల్స్ తయారైపోయాయి. లాస్ట్లో కొత్తిమీర మనకి వేసేసుకుంటే టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒక 1 నిమిషం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ నూడిల్స్ తయారైపోయినాయి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. అండ్ ఇప్పుడు దాకా చూసినందుకు ధన్యవాదములు.